సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి దాంట్లో క్షణ క్షణానికి కొత్త కొత్తదైనటువంటి సమాచారాలు వస్తున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే, చైనా మనకి ఇప్పుడు మొన్ననే చెప్పుకున్నాం అటల్ పాస్ అనేటువంటిది, ఏదైతే ఇదివరకు మనకి ఒకటే దారి ఉండేది ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళడానికి, అక్కడ కూడా ఏడాదిలో 4 నెలల పాటు మంచు పూర్తిగా ఉండటం వల్ల అటు వెళ్లే వాళ్ళం కాదు. ఆ టైంలోనే కొంత భూభాగాన్ని చైనా ఇదివరకు కబ్జా చేస్తూ వచ్చేది. అట్లాగా గతంలో 6,000 కిలోమీటర్ల పొడుగున అట్లా కబ్జా చేసింది అన్నటువంటి విషయం, గత 10-12 ఏళ్లలో కూడా ఒక 680 కిలోమీటర్ల పొడుగున కబ్జా చేసింది అన్నటువంటిది. ఏదైతే సలామీ స్లైసింగ్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నామో, 4 అడుగులు వచ్చి మనం క్వశ్చన్ చేయగానే 2 అడుగులు వెనక్కి వెళ్ళి 2 అడుగులు అట్లా ఉంచుకోవడము, లేకపోతే 1 అడుగు మనకి ఇచ్చి మళ్ళీ 3 అడుగులు వెనక్కిపోవడము, ఇలా డ్రామా అనేటువంటి కాన్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ఈ కొత్తగా ఇప్పుడు 2 కొత్త మార్గాల్ని తయారు చేసింది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒకటేమో రోడ్డు వేశారు, రెండో పక్కన వచ్చేటప్పటికి ఈ అటల్ మార్గం, అది సొరంగం దవ్వారు నేరుగా. ఇప్పుడు ఏడాది పొడుగున అక్కడికి సైన్యాన్ని తీసుకోవచ్చు మనం లేక్ దగ్గరికి ప్రాంతానికి. దీంతో ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి దారిని క్లోజ్ చేయడానికి చైనా సైన్యం సన్నద్ధమైంది, అటుకు వెళ్ళేటువంటి రూట్ ని. ఆ రూట్ ని బ్లాక్ చేయడానికి, అంటే ఇక్కడ అన్ని కూడా గందరగోళంగా ఉంటాయి, పద్మవ్యూహాల్లానే ఉంటుంటాయి అనమాట. అది భారత్ లో భాగమైనటువంటి ప్లేస్, కొంత అక్కడ ఎడ్జ్ ఉంది. ఆ ఎడ్జ్ లో ఉన్నటువంటి ప్లేస్ లోకి వాళ్ళు ముందు వచ్చి కూర్చుంటే మనం ఈ సొరంగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది, సొరంగంలో నుంచి బయటికి రావడానికి అవకాశం ఉండదు. ఆ ప్లేస్ ని క్లోజ్ చేయాలంటే బయటకు వచ్చినా కూడా అటు డైరెక్ట్ గా పోవడానికి వీలు లేనటువంటి విధంగా క్లోజ్ చేయాలన్నది వాళ్ళ ప్రయత్నం. ఆయన గ్రహించిన తర్వాత వాళ్ళు వచ్చే దారి ఏదైతే ఉందో ఆ దారిని బ్లాక్ చేసి దక్షిణం వైపు మన వాళ్ళు వెళ్ళారు. ఇది సైనిక అధికారులకి అక్కడ అవగాహన ఉంటది, దానికి రాజకీయ అనుమతి కావాలి. ఎప్పుడైనా సరే యుద్ధం చేసే సైనికులే, కాకపోతే రాజకీయ అనుమతి కావాలి. అనుమతి లేకపోతే ఏం జరుగుతుందో ఆక్సైచిన్ లో చూసాం, చైనా యుద్ధంలో చూసాం, కాశ్మీర్ లో చూసాం, భూభాగాల కబ్జా అయిందంటే అప్పుడు కూడా మన సైన్యం స్ట్రాంగే, కానీ రాజకీయ నాయకత్వాలు ఆదేశాల మేరకు నడుస్తుంటాయి కాబట్టి అది జరిగింది. దీంతో అంటే వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి అటల్ టన్నెల్ ని నడవనీయకుండా చూడాలన్నటువంటి కుట్రకి సిద్ధపడితే, ముందుగానే దాని వాళ్ళు వస్తున్నటువంటి రూట్ ని అర్థం చేసుకుంటే అటల్ టన్నెల్ ని ఎందుకు పనికి రాకుండా చేయాలన్నటువంటి ఎత్తుగడ వేస్తున్నారని తెలిసి మనం రివర్స్ అటాక్ చేశామన్నటువంటిది అక్కడ అందుతున్నటువంటి సమాచారం.